హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ తెలంగాణకి సంబంధించి సోషల్ సో ట్వంటీ ఫస్ట్ లెసన్ తెలంగాణలో పచ్చదనం అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం సో ఆల్రెడీ మనం ట్వంటీ లెసన్స్ అనేవి డిస్కస్ చేసాం సో ఇప్పుడు ఈ లెసన్ గురించి అయితే చూద్దాం తెలంగాణలో పచ్చదనం అంటే ఇది ఈ లెసన్ మనకి దేనికి సంబంధించింది అంటే తెలంగాణలో మొక్కలు నాటే కార్యక్రమానికి భాగంగా శ్రీకారం చుట్టారు కదా సో దానికి సంబంధించిన ఒక లెసన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే మనకి తెలంగాణ ప్రాంతం అనేది కనుక చూసుకుంటే ఎక్కువగా దక్కన్పేట భూమిలో ఉందని చెప్పుకోవచ్చు సో అది కూడా మనకి పదిహేను డిగ్రీల నలభై ఆరు నిమిషాలు అలాగే పంతొమ్మిది డిగ్రీలు నలభై ఏడు నిమిషాలు ఉత్తర అక్షాంశాలకి అలాగే డెబ్భై ఏడు డిగ్రీల పదహారు నిమిషాలు అలాగే ఎనభై ఒక్క డిగ్రీల నలభై మూడు నిమిషాలకి తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నదని చెప్పుకోవచ్చు అంటే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మధ్య ఉన్నదని చెప్పుకోవచ్చు అయితే ఇది మనకి చూసుకుంటే ఎక్కువగా దక్కన్ పీఠభూమిలోనే ఈ తెలంగాణ ప్రాంతం అన్న అంతా ఉన్నది పీఠభూమి ప్రాంతం అనగానే మనకు తెలుసు కదా ఎక్కువ వర్షపాతం అనేది ఉండదు చాలా వేడిగా పొడిగా ఉంటూ ఉంటుంది అనమాట తక్కువ వర్షపాతం ఉంటుంది సో తక్కువ వర్షపాతం వల్ల ఏమవుతుంది చెట్లవి కూడా పెరగకుండా చిన్న చిన్న ఆకురాలు చెడవులు కానీ పొదలు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఎక్కువగా పచ్చదనానికి అవకాశం అనేది ఉండదు అయితే నార్మల్గా మనం చూసుకుంటే భారత జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం చూసుకుంటే తెలంగాణలో ముప్పై మూడు శాతం మనకి అటవీ విస్తీర్ణం అనేది ఉండాలి అంటే పచ్చదనం అనేది నిండి ఉండాలి సో అలా ఉన్నట్టయితే ముప్పై మూడు శాతం అనేది అటవీ విస్తీర్ణం చెట్లతో నిండి ఉన్నట్టయితే పర్యావరణం అనేది సమతుల్యంగా ఉంటుంది సో ప్రతీది కూడా జరగాల్సిన వేళ జరుగుతూ ఉంటుంది అనమాట అంటే వర్షాలు పడడం కానీ వరదలు రాకుండా ఉండడం కానీ ఇలా అన్నీ కరెక్ట్గా ఉంటూ ఉంటాయి సో సమతుల్యత అనేది ఉంటుంది ముప్పై మూడు శాతం ఉండడం వల్ల సో ఇలా అన్ని రకాల జీవులకు మేలు చేకూరాలి అంటే మానవులకు కానీ జంతువులకు కానీ ఎవరికైనా మేలు చేకూరాలి అంటే ఇక్కడ అటవీ విస్తీర్ణం అనేది ముప్పై మూడు శాతం ఉండాలి అయితే మనకి చాలా వరకు తెలంగాణలో ఇరవై నాలుగు శాతం మాత్రమే ఈ వర్షపాతం అనేది తక్కువగా ఉండడం వల్ల ఇరవై నాలుగు శాతం మాత్రమే చెట్లతో విస్తరించిన ప్రాంతం అనేది ఉన్నది సో ఇలా తక్కువ విస్తరించి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే నీటి కొరత అనేది ఏర్పడుతుంది వర్షపాతం అనేది తగ్గిపోతుంది తక్కువ వర్షపాతం అనేది నమోదవుతుంది సో అడవులు ఏమవుతాయి వర్షాలు లేకపోతే అడవులు అనేవి ఎండిపోతాయి అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడవులు ఎక్కువగా నరికేస్తున్నారు ఇలా వీటన్నింటి వల్ల ఏంటి అంటే అడవుల్లో ఉండే జంతు జీవజాలం అంతా కూడా జన నివాసంలోకి రావడం అనేది జరుగుతుంది సో ఇలా ఒక అసమతుల్యత అనేది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు వీటన్నింటి ద్వారా అయితే మనకి ఈ భౌగోళిక విస్తీర్ణం అటవీ విస్తీర్ణం అనేది పెంచాలి ముప్పై మూడు శాతానికి పెంచాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మొక్కలు నాటే కార్యక్రమం అనేది స్టార్ట్ చేసింది అయితే ఈ ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం అనేది రెండు విధాలుగా అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటడం అటవీ ప్రాంతాల బయట అంటే మన జన నివాసాల్లో మొక్కలు నాటడం అని రెండు రకాలుగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసిందని చెప్పుకోవచ్చు సో అటవు అడవుల్లో అంటే మనకు తెలిసిందే అడవులు కాకుండా బయట అంటే రోడ్లకి ఇరువైపులా కానీ నదులు చెట్లు నదులు చెరువులు గట్ల పైన కానీ కాలువల గట్లపైన సో అక్కడ ఎందుకు నాటాలి అంటే వర్ష అవి వర్షపాతం అనేది ఒకవేళ ఎక్కువగా అయినా సరే వరదలు అలాంటివి అరికట్టడానికి మనం ఈ నది కానీ కాలువలు కానీ లేకపోతే చెరువుల యొక్క కట్టల మీద చెట్లు అనేవి నాటుతూ ఉంటారు అలాగే మన ప్రభుత్వ స్థలాల్లో కానీ ప్రభుత్వ ఏవైతే కార్యాలయాలు ఉంటాయో అక్కడ కానీ ప్రతి చోట కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారనమాట సో దీనికి గాను రాష్ట్రంలో రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు అనేవి నాటాలి అని చెప్పి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దీని కొరకు ఏం చేశారు అంటే అటవీ శాఖ అలాగే ఇతర ప్రభుత్వ శాఖలు ఉంటాయి కదా సో ఆ రెండు శాఖలు కలిపి నాలుగు వేల నర్సరీలు అనేవి ఏర్పాటు చేశారనమాట ఎన్ని వేల నర్సరీలు నాలుగు వేల నర్సరీలు అనేవి ఏర్పాటు చేసి వాటి ద్వారా మొక్కలు అనేవి ఫ్రీగా పంపిణీ చేసేవారు అంటే ఎవరైతే మొక్కలు నాటడం నాటుతూ ఉన్నారో వాళ్ళకి మొక్కలు అనేవి ఫ్రీగా పంపిణీ చేస్తూ ఉండేవారు అనమాట ఇలా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో చిన్న వాళ్ళ నుంచి పెద్దవారి వరకు సెలబ్రిటీస్ నుంచి క్రీడాకారుల వరకు అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో ఏవేవంటే మనకి వేప తులసి ఇలాంటి ఔషధ మొక్కలు అలాగే పండ్ల మొక్కలు మామిడి కానీ సపోటా జామ సీతాఫలం ఇలాంటి పండ్ల మొక్కలు కానీ అలాగే మల్లె బంతి గులాబీ గుల్మెహర్ ఇలాంటి పూల మొక్కలు అలాగే ఓక్ రావి మర్రి నేరేడు ఇలాంటి మొక్కలు సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ మొక్కలన్నీ కూడా నాటుతూ వచ్చారు అయితే ఇలా మొక్కలు నాటడం ద్వారా అటవీ విస్తీర్ణం పెంచడం ద్వారా ఏంటి ఉపయోగాలు అంటే మనకు ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి సో చెట్లు అనేవి పెరిగితే ఉష్ణోగ్రత అనేవి తగ్గుతుంది ఉష్ణోగ్రత తగ్గింది అంటే వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి సో వర్షాలు పడితే భూగర్భ జలమట్టం అనేది పెరుగుతుంది సో వాటి ద్వారా పంటలు పండించవచ్చు అలాగే చెరువులు బావులు అన్నీ కూడా నీటితో నిండి ఉంటాయి సో వ్యవసాయం అనేది జరుగుతుంది అక్కడ సాగునీటి సదుపాయం అనేది ఉంటుంది సో ఏమవుతుంది పచ్చిక బయలు అన్ అంటే ఈ పశువులకి కావాల్సిన మేత అనేది ఉంటుంది సో పశువులు కూడా చక్కగా ఉంటాయి అలాగే అటవీ విస్తీర్ణం అనేది పెరుగుతుంది ఈ పొల్యూషన్ ఏదైతే ఉన్నదో అది తగ్గుతుంది అడవులు విస్తీర్ణం ఎప్పుడైతే పెరిగిందో అడవుల్లో ఉండే జంతువులు అడవుల్లోనే ఉంటాయి జన నివాసాల్లోకి రావు సో ఇలా మనకి ఈ మొక్కలు నాటడం ద్వారా ఇవన్నీ ఉపయోగాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఈ మొక్కలు అనేవి కేవలం నాటి వదిలేయడమే కాకుండా కొంతవరకు కొంత అవి కొంచెం పెద్ద అయ్యి ఉండే వరకు కూడా వాటి యొక్క సంరక్షణ అనేది కూడా మనం తీసుకోవాలి సో మొక్కలు నాటుతాం నాటడంతోనే అయిపోదు కదా అవి మనకి కొంత వాటంతటా అవి సంరక్షించుకోగలవా అనే వరకు కూడా అంటే బలంగా అవ్వే వరకు కూడా మనం వాటిని చిన్నపిల్లల సంరక్షిస్తూనే ఉండాలి సో అలా ఎవరైతే సంరక్షిస్తారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ పనిని చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి చూసారా ట్రీ గాడ్స్ అనమాట అంటే ఈ చెట్లు అనేవి ఏ చె ఏవైనా జంతువులు కానీ అలాంటివి ఏవి తినకుండా ఇక్కడ మనకి ట్రీ గాడ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది సో వీటి ద్వారా ఏంటంటే కొంత అవి కొంచెం పెద్ద అయ్యే వరకు కూడా వాటికి రక్షణ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే భారతదేశ భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని ఇచ్చారు సో ఎవరంటే జాదవ్ మొలా వయంగ్ అనే అతను అస్సాంలో జోర్హాట్ జిల్లాలో ఒక అటవీ కార్మికుడు అనమాట అతను ఒక ప్రాజెక్ట్ పైన పద అతనికి పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక్క కార్యక్రమంలో ఐదు సంవత్సరాల పాటు అటవీ కార్మికుడు కింద పనిచేశారు సో కార్మికులందరూ అతనితో చేసిన కార్మికులందరూ కూడా వెళ్ళిపోయారు కానీ ఇతను మాత్రం అక్కడే ఉండి ఇరవై సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నదిలో ఆ ఏదైతే ఇసుక అనేది ఉంటుంది కదా సో అక్కడ దాదాపు పదమూడు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో ఇరవై సంవత్సరాల కాలంలో పదమూడు వందల అరవై ఎకరాల విస్తీర్ణంలో అతను మొ మొక్కలని నాటుకుంటూ వచ్చాడనమాట మొక్కలు నాటడమే కాకుండా వాటి యొక్క సంరక్షణ కూడా చేపట్టాడు ఇలా చేయడం వల్ల ఏమైందంటే ఆ ప్రాంతం అంతా కూడా ఒక చిన్న అడవిలాగా మారిపోయిందని మనం చెప్పుకోవచ్చు సో అందుకనే ఆ అడవిని ఏమని పిలుస్తారు అంటే మొలాయ్ అడవి అని పిలుస్తూ ఉంటారనమాట అందుకనే ఇంత గొప్ప కార్యం చేపట్టినందుకు గాను అతన్ని భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తూ ఉంటారు అలాగే అతనికి పద్మశ్రీ అవార్డు కూడా సో దేశంలోనే అత్యున్నత అవార్డు నాలుగవ అత్యున్నత అవార్డు పద్మశ్రీ కూడా అతనికి ఇవ్వడం జరిగింది సో ఇలా మనం మొక్కలు అనేవి అంటే వీళ్ళని ఇన్స్పిరేషన్గా మనం తీసుకోవాలన్నమాట అయితే మొక్కలు అనేవి నాటడంతోనే అయిపోలేదు సో నాటిన వాటిని మనం సంరక్షించుకోవాలి సో అలా ఏవైతే నాటిన మొక్కలు సంరక్షించబడుతున్నాయో లేదో తెలుసుకోవడానికి జియో ట్యాగింగ్ అనేది ఒకటి ఉన్న సో ఆ జియో ట్యాగింగ్ అనే ద్వారా నాటిన మొక్కలు అనేవి పరిష్కరించ అదే నాటిన మొక్కలు అనేవి సంరక్షించబడుతున్నాయా లేదా అనేది దీని ద్వారా తెలుసుకుంటున్నారు సో అవసరమైన చోట ఈ టీ గార్డ్స్ అనేవి పెట్టి మొక్కల్ని సంరక్షిస్తూ ఉన్నారు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి ఎవరి స్కూల్స్లో ఉన్న మొక్కల్ని వాళ్ళు కొన్ని గ్రూప్స్గా విడదీసి ఈ మొక్క సంరక్షణ మీరు తీసుకోవాలి ఇలా కొన్ని గ్రూప్స్గా విడదీయడం సో బాగా సంరక్షించే వాళ్ళకి ఏవైనా బహుమతులు ఇవ్వడం ఇలా ఏంటంటే స్కూల్స్లో కూడా పిల్లలకి కొంత అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు అలాగే ఉపాధ్యాయులు కూడా పిల్లలకి ఇంటి దగ్గర ఇంటి ఆవరణలో మొక్కలు పెంచమని చెప్పి వాళ్ళకి ఫ్రీగా మొక్కలు పంపిణీ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడం ద్వారా ఏంటంటే చుట్టూ ఉన్న ప్రజల్లోని పిల్లల్లో పిల్లల నుంచి కూడా అవేర్నెస్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఆ విధంగా ఈ రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటే ప్రోగ్రాంలో అందరూ కూడా భాగస్వామ్యులై దాన్ని విజయవంతం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు ప్రతి ఒక్కరు ఒక మొక్క అనే కార్యక్రమం కూడా కొన్ని పాఠశాలల్లో అమలు అనమాట అంటే ప్రతి ఒక్కరు ఒక మొక్కనైనా కనీసం నాటాలి అన్నట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు స్కూల్స్లో అమలు చేస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇచ్చిన ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే వనజీవి వనజీవి రామయ్య సో వనజీవి రామయ్య అనే అతను ఎవరు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం తెలంగాణలో ఇతను ఖమ్మం అనమాట ఖమ్మంలో ఒక రెడ్డిపల్లి అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతనికి డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుందన్నమాట సో దరిపల్లి రామయ్యని వనజీవి రామయ్యగా పిలుస్తూ ఉన్నారు సో ఇతను ఏంటి అంటే మొక్కలు నాటండి ప్రాణాన్ని కాపాడండి అనే ఒక వాక్యంతో ప్రజల్లో చైతన్యం అనేది తీసుకొస్తున్నారు అనమాట ఇతను చేస్తూ ప్రజల్లో చైతన్య తీసుకురావడానికి ఇతను ట్రై చేస్తున్నాను సో జేబుల నిండా విత్తనాలు అనేవి వేసుకొని ఒక సైకిల్ నిండా మొక్కలు అనేవి పెట్టుకొని కొన్ని మైళ్ళ దూరం ఇతను ప్రయాణం చేస్తూ చూసే వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తయారయ్యారని చెప్పుకోవచ్చు సో ప్రతి చోట వెళ్ళిన ప్రతి చోట కూడా ఏంటంటే ఎవరు తన దగ్గర లేకపోయినా సరే సరే బీడు భూములు అవి ఉంటాయి కదా సో వాటిలో మొక్కలు అనేవి నాటి వాటి యొక్క సంరక్షణ అనేది చేసుకుంటూ అలాగే ఇతర వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఒక ప్రేరణ ఇచ్చే వాళ్ళను కూడా ఆ పని చేసేలాగా ఇతను ప్రేరేపిస్తున్నాడు అనమాట సో అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్లా ఉన్నందుకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు అనేది కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇలా ఏంటి అంటే పర్యావరణం గురించి మన చుట్టూ ఉండే దాని గురించి చాలామంది తపన పడుతూ ఉంటారు సో అది ఒక్కరి వల్లే కాదు మొత్తం మనందరి వల్ల అవుతుంది అనేది తెలియచేయడానికి పిల్లలకి ఇప్పటి నుంచే దానిపైన అవేర్నెస్ కలిగించడానికి ఈ యొక్క లెసన్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లెసన్కి సంబంధించి హోప్ ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం